అనుకుంటే షాక్ కొడతా ఉందా లేదా తమ్ముళ్ళు కరెంట్ కొడతా ఉందా లేదా తెలుగుదేశం పార్టీ కరెంట్ ఛార్జీ పెంచావా పెరిగాయా కరెంట్ కొరత అధిగమించావా లేదా 24 గంటల కరెంట్ ఇచ్చావా లేదా ఇప్పుడు కరెంట్ వస్తుందా మీ మీద దోమలు పంపించాడు ఈ జగన్మోహన్ రెడ్డి సాయంత్రం అయితే దోమలు పెంచి మొత్తం మీ మీద వదిలిపెట్టి కరెంట్ ఇవ్వకుండా ఇంకో పక్క కరువు వేడి ఆ వేడికి తగినట్టు కరెంట్ ఉండదు ఎన్ని సార్లు పెంచాలి తమ్ముళ్ళు ఎన్ని సార్లు పెంచాలో నా కాదా అడుగుతున్నా 8 సార్లు పెంచారు నాకు అనిపిస్తుంది ఇతను 8 సార్లు పెంచి స్లాబ్లు మార్చాడు ట్రూ ఆఫ్ ఛార్జ్ అన్నాడు విద్యుత్ కొనుగోలు సర్దుబాటు అన్నాడు ఫ్రీ అండ్ పర్చేస్ కాస్ట్ అన్నాడు నాకు ఈ పేర్లే అర్థం కాలే ఎప్పుడు నేను ఉన్నప్పుడు ఇది లేవు ఆ పేర్లే లేవు కొత్త కొత్త పేర్లు పెట్టాడు బుద్ధుండేవాడు ఎవడు చేరాడు అక్కడ బొమ్మ అక్కడికి వస్తా మళ్ళా వస్తా అక్కడికి ఎక్కడ చూసినా పేర్లన్నీ పెట్టి ఇష్టానుసారంగా పోయి కడాన 200 రూపాయలు కరెంట్ ఆ రోజు మీ బిల్లు వస్తే ఇప్పుడు ఎంత వస్తుంది తమ్ముళ్ళు 1000 రూపాయలు అవునా కాదా వీళ్ళ ఖరాబ్ ఉందా అని అడుగుతున్నా ఈరోజు ఈరోజు అని ఇస్తున్నా మొన్నే చెప్పా విజన్ 40 2047 లో ఏదైతే సోలార్ గాని విండ్ గాని పంప్డ్ ఎనర్జీ గాని ఇలాంటి వినూత్నమైన పద్ధతిలో మళ్ళీ హామీ ఇస్తున్నా కరెంట్ ఛార్జీలు పెంచను పెంచకుండా మీకు కరెంట్ ఇస్తా అది తెలుగుదేశం పార్టీ చేతగాని పార్టీ ఈ పార్టీ అందుకే ఈ రోజు చూస్తే నాకు అనిపిస్తుంది మీరు చెప్పాలి ఈరోజు కరెంటు కోతలు లేని చోట లేదు కరెంటు బిల్లులపై ప్రభుత్వానికి తిట్టని నోరు లేదు ఈ రెండు జరగని ఊరే లేదు అర్థమైందా సైకో జగన్ అర్థమైందా సైకో జగన్ అంటున్నా మళ్ళీ ఒకసారి చూడండి కరెంటు కోతలు లేని చోట లేదు కరెంటు బిల్లులపై ప్రభుత్వానికి తిట్టని నోరు లేదు ఈ రెండు జరగిన ఊరే లేదు అర్థమైందా సైకో జగన్ అర్థం కాకపోతే బంగాళాఖాతంలో కలిపేస్తారు ప్రజలు నిన్నే అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి తప్పుడు విధానాలు చేసి ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు ఇంకో పక్క మద్యం ఎంత కమ్మగా చెప్పాడే ఇప్పుడు ఈరోజు మీరు చూస్తా ఉంటే ఎక్కడ చూసినా 60 రూపాయలు క్వార్టర్ బిల్లు క్వార్టర్ మధ్య ఎంత ఇప్పుడు 200 300 వచ్చేసింది అవునా కాదా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పావా లేదా మద్యపాన నిషేధం చేయకపోతే ఓటు అడగని చెప్పావా లేదా ఇప్పుడు నువ్వు మద్యపాన నిషేధం చేస్తున్నావా మద్యపానాన్ని తేకట్టు పెట్టి 15,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చావా లేదని అడుగుతున్నా నీకు అర్హత ఉందా అని అడుగుతున్నా ఏ తమ్ముళ్ళు నీకు రోషం ఉందా అని అడుగుతున్నా నీకు అందరికీ ప్రజలు చెప్పాలి ఆ రోజు చెప్పిన మాట మద్యపానం నిషేధం పెట్టకపోతే నేను మీ దగ్గరికి రాను ఓ కడగను అని చెప్పిన పెద్ద మనిషి నన్ను గురించి విమర్శిస్తారా మీరు ఇప్పుడు సమాధానం చెప్పి ఈ ఏం చేయాలి ఆ ఫ్యాన్ ని మనం ఏం చేద్దాం అందుకే తమ్ముళ్ళు నేను అందుకే మిమ్మల్ని అందరిని కోరుతున్నా ప్రతి ఒక్క ఇంట్లో గాని ఏ మందు షాపు పోయినా జగన్ రెడ్డి తిట్లే తిట్లు అవునా కదా బూతులే బూతులు పాప ఓం ప్రకాష్ ఇట్లనే కోపంతో మాట్లాడు ఆ పార్టీకే పనిచేసాడని పుంగునూరులో 3వ రోజు మొత్తం ఇంట్లోనే ఉరేసి అతను చంపేశారు ఇంతవరకు న్యాయం జరిగిన భూమి వచ్చింది ఎక్కడా లేని ధరలు ఇక్కడే ఉన్నాయి వరైటీలు ఉన్నాయి తమ్ముళ్ళు ఇది తాగితే నేరుగా పైకి వెళ్ళిపోతారు
ఆ పరిస్థితిలో ఉంది. ఆరోగ్య సమస్యలు అన్ని వచ్చే పరిస్థితికి వచ్చింది. అందుకని ఇదే కాదు, ఇంకో పక్క మీరు ఒకసారి చూడండి, మొత్తం ఈ రాష్ట్రంలో ఇంకా ఎన్ని సమస్యలు ఉండాలనో అన్ని సమస్యలు వచ్చే పరిస్థితికి వచ్చాం. ఆర్టీసీ రేట్లు పెరిగిపోయినాయి, రోడ్లు పాడైపోయినాయి, బిల్డింగ్లు గట్టిన బిల్డింగ్లు కూలిపోతున్నాయి, ఇరిగేషన్ ఎత్తిపోయింది, అన్ని జగన్మోహన్ రెడ్డి ఒక ఫేక్ జగన్మోహన్ రెడ్డి, బాబాయ్ హత్య, గొడ్డలి కోటు ఎవరి మీద పెట్టాడు, కోడికట్టి డ్రామా, పాపం అమాయకుడు ఆ కోడికట్టి స్విమ్మింగ్గా జైల్లోనే ఉన్నాడు. ఐదేళ్ళు అయిపోయింది, ఏం చెప్పాలి తమ్ముళ్ళు, పింక్ డైమండ్ ఏమైందని అడుగుతున్నా. ఇంకో పక్క ఒకే వర్గానికి డిఎస్పీలు ఇచ్చామన్నారు, బుద్ధి కూడా లేకుండా. అది తప్పుడు ప్రచారం చెప్తే మాట్లాడలా. పోలవరం అన్ని గ్రామాల్లో చెప్పాలి, ప్రతి ఒక్కరికి చెప్పాలి, మన రాజధాని పోలవరం, అది నిర్మాణం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీలందరికీ చెప్పాలి. పోలవరం గోదావరిలో ముంచేశారు, మళ్ళీ ఆ పోలవరాన్ని కట్టే బాధ్యత, పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీతో మీరు చెప్పాలి. నదుల అనుసంధానం కూడా చేస్తాం. అదే మరిగా ఇండస్ట్రీస్ వస్తాయి, మళ్ళా పెట్టుబడులు వస్తాయి. అందుకని మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇవన్నీ కూడా చూసినప్పుడు యువగణం బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. రాబోయే రోజుల్లో సైకిల్ అన్స్టాపబుల్, బ్రేక్లు కూడా ఉండవు, ఇంకా బ్రేక్ వేసే పనే లేదు. ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి సైకిల్ అమరావతికి రావాలి, అదే మీ ధ్యేయం కావాలి. మీ సైకిల్ని మీరు అమరావతికి పంపేయండి, మిమ్మల్ని ఏ విధంగా గౌరవించాలో గౌరవించే బాధ్యత నాదని ఒకసారి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. తమ్ముళ్ళు ఇవన్నీ జరిగితే తెలుగుదేశం పార్టీ, నీతి నిజాయితీగా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ, ఇప్పుడే కాదు ప్రజల కోసం ఒక పద్ధతి ప్రకారం పనిచేసిన పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక దోపిడీ పార్టీ, ప్రజల రక్తాన్ని తాగిన పార్టీ, దొంగల పార్టీ. మామూలు దొంగలు కాదు, గజ దొంగలు కూడా కాదు, బందిపోటు కూడా కాదు. ఏం చెప్పాలో నాకైతే అర్థం కావడంలా. మొత్తం ఏది దొరికితే అది మింగేసి, తిమింగలాలు కూడా తక్కువే, ఆనకొండలు కూడా తక్కువే, అలాంటి దుర్మార్గులు వీళ్ళు. కానీ ఇప్పుడు నా మీద ఆరోపణలు చేస్తున్న వల్ల ఎలక్షన్లు వస్తాయని నేను ఒకటే చెప్తున్నా. ఎన్నోసార్లు ఎంక్వైరీ చేశారు, ఏమీ దీకలేకపోయారు. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నిపుణులుగా పనిచేస్తాం, ఇష్టానుసారంగా మాట్లాడితే, ఆధారం లేని ఆరోపణలు చేస్తే ఎవరు దానికి చెప్పాలి, సమాధానం కూడా చెప్పాల్సిన అవసరం లేదు. నేనే చెప్పాను, టెక్నాలజీ తీసుకొచ్చాం, డిజిటల్ కరెన్సీ రిపోర్ట్ నేనే ఇచ్చా, 500, 1000, 2000 రూపాయలు కూడా రద్దు చేసేయమని పదే పదే డిమాండ్ చేసిన వ్యక్తి నేనే, డిమాండ్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ అవినీతి పోవాలంటే, ఈ అవినీతి పనుల యొక్క ఆట కట్టించాలంటే మొత్తం పెద్ద పెద్ద నోట్లన్నీ చేసి పేదవాడికి న్యాయం చేసే పరిస్థితి రావాలి. పేదరికం లేని సమాజాన్ని చూడాల్సిన అవసరం ఉంది, అప్పుడే ఈ ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతున్నాను, ప్రజల్లో 45 ఏళ్ళుగా ఎప్పుడో చూడటువంటి వ్యతిరేకత ఉంది, అవునా కాదా? మీరు పోయి మాట్లాడితే మీకు అర్థమవుతుందా లేదా? మామూలు వ్యతిరేకత కాదు, ఫ్రస్ట్రేషన్ కూడా ఉంది, కోపం కూడా ఉంది. జగన్ పని అయిపోయింది, ఇంటికి పోవడం ఖాయం. మీరు కూడా ఓవర్ కాన్ఫిడెంట్ కావద్దు, ఇలాంటి వ్యక్తి రాజకీయాలు అనర్హుడు, చిత్తు చిత్తుగా ఓడిస్తామని శపథం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.